రెండు రోజులుగా ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైసీపీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సభాపతిపై వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును ఆయన ఖండించారు. హద్దులు దాటి గందరగోళం సృష్టించారన్నారు. వైసీపీ అధినేత ఉన్మాద చర్య అని ఆయన పేర్కొన్నారు. జగన్ నాయకత్వం వల్లే వైసీపీ సభ్యులు ఇటువంటి చర్యలకు దిగుతున్నారని బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని మరింత ఇబ్బందులు పెట్టొద్దని వైసీపీ నేతలకు సూచించారు. బంద్కు ప్రజలు సహకరించొద్దని కోరారు. నీళ్లు వస్తే ఇక్కడ ఆటలు సాగవు, అభివృద్ధి జరిగితే వీళ్ళ మాట వినరు. కాబట్టి ఏంటి ఆయన ఉద్దేశం? నేను ఏ పని చేయకపోతే ఈయనకు అభివృద్ధి జరుగుతుంది, ఆగిపోతే ఈయన బ్రహ్మాండ నాయకుడిగా పోగొడతారు. నేను మీరు వర్కౌట్ చేయాల్సింది, నీకేదైనా గ్రౌస్ ఉంటే ఢిల్లీ పోయి చెప్పుకోవాలా అంతేకాని. ఆ రోజు నేను అడిగాను, విభజన జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి, కాంగ్రెస్ దయాదాశనాలపైన బెయిల్ తీసుకొని బయట వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్తో కొల్లుడైన వ్యక్తి, ఇప్పుడొచ్చి నువ్వు ఇవన్నీ మాట్లాడిన ఎక్కడ న్యాయం అండి? ఇది డెఫినెట్గా నేను ఆ రోజు చెప్పాను. ఏం చెప్పాను నేను? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎగ్జామిన్ చేశాను నేను, రామకృష్ణుడు, అదే మరి కొంటే పుల్లారావు, ఇంకా ఒక ఐదారు మంత్రులు ఉన్నాం, అచ్చెన్నాయుడు, అదే మరి నారాయణ, ఉమామహేశ్వరం, ఎందరో ఉన్నాం. ఏమి ఇస్తారు వీళ్ళు? యాంగ్జైటీ ఉంది మాకు. ఎందుకు యాంగ్జైటీ ఉంది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఎన్నిసార్లు వెళ్ళాను? 23 సార్లు వెళ్ళాను. ఫైనల్గా నేను చెప్పను కూడా చెప్పాను, ఆయన కేంద్రానికి చెప్పాను. మొన్న ఇటీవల మిత్రపక్షమైనప్పటికి కూడా అసెంబ్లీలో గట్టిగా పోరాడాము. పోరాడితే అసెంబ్లీ స్తంభింపజేశాము. అప్పుడు నన్ను అడిగితే నేను చెప్పాను, మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మేమేమీ చేయలేము అని నేను చాలా స్పష్టంగా రాజ్యసభలో జరిగిన తర్వాత లోక్సభ రాజ్యసభ రెంట్లో కూడా మేము పెద్ద ఎత్తున గొడవ చేశాం. ఆ రోజు అరుణ్ జైట్లీ వచ్చి చెప్తే ఆనాడు ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ మెంబర్స్ లోపల కూడా లేరు. అంటే గొడవ చేయడం, వెళ్ళిపోవడం, హిట్ అండ్ రన్, ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ రోజు కూడా ఎప్పుడైనా సరే ఇంతవరకు నేను ఎక్కడ రాజీ పడ్డానా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాకు ఓటేశారు? ఎందుకు మీకు ఓటేలా? నాకు ఓటేసింది ఎందుకు వేశారంటే, ఒక మెచ్యూరిటీ ఉంది, నీతి నిజాయితీ ఉంది, సిన్సియారిటీ ఉంది. ఈ కష్టకాలంలో ఈయనైతేనే మనల్ని గట్టెక్కిస్తారు అనే నమ్మకంతో నాకు ఓటేశారు. నాకు ఓటేసిన తర్వాత మీరు ఏం చేశారు ఈ 2.5 సంవత్సరాల్లో? అనేక ఇబ్బందులు. ఏ ప్రాజెక్ట్? రాజధాని రాకూడదు, పోలవరం రాకూడదు, పట్టిసీమ రాకూడదు, రాయలసీమ ప్రాజెక్ట్స్ పూర్తి కాకూడదు, చేశాం. కానీ అవన్నీ పూర్తి చేశాం. నిన్న జరిగిన సంఘటన ఏంటి? కేంద్ర ప్రభుత్వం, అరుణ్ జైట్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ 6 గంటలకు ఇస్తా అన్నారు, మళ్ళీ 8 అన్నారు, మళ్ళీ 10 గంటలకు ఇచ్చారు. 11 గంటలకు స్టేట్మెంట్ వచ్చింది, అయిపోయింది. 10:30-11 అయింది. మేము అప్పుడు కూర్చున్నాం, 1.5-2 అవర్స్ చర్చించాం, లాభ నష్టాలు బేరే చేశాం. ఏ సమస్యల కోసమైతే మేము పోరాడాము? ఈరోజు ప్రధానంగా అందులో మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్, తెలుగు జాతి కళ, ఆంధ్రప్రదేశ్ జీవనాడి, అలాంటి ప్రాజెక్టుకి ఈ 1.5 ఇయర్లో మీరు 2.5 ఇయర్స్లో మీరు చూస్తే వాట్ ఇస్ ది కాంట్రిబ్యూషన్? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో ఏం చేశారు? ఆ ప్రాజెక్ట్ని మీరు నేషనల్ ప్రాజెక్ట్గా పెట్టారు. 7 మండలాలు ఇచ్చారా మీరు? ఇవ్వలేదు. ఆ రోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నేను చెప్పాను, మీరు ఆ 7 మండలాలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, అవసరమైతే స్టేల్మెంట్లో ఉండేయండి, అసెంబ్లీగా డిజాల్వ్ అయినా పర్వాలేదు, నేను చేసిన లాభం అని చెప్పాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు మొదటి క్యాబినెట్లో 7 మండలాల మీద ఒక తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి పంపించి బిల్ అయిన తర్వాత మళ్ళీ కేబినెట్ సమావేశం పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. 26 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. మొదటి పార్లమెంటు కానీ అయితే 2వ తారీఖు నోటిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఏ ప్రాజెక్ట్ రావాలన్నా మళ్ళీ మొదటికి వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికి పట్టిసీమకి వెళ్ళాను, 10 సార్లు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళారు మీరు, రైతులు రెచ్చగొట్టారు, అన్ని విధాల ప్రయత్నం చేశారు,
ఆ ప్రాజెక్టు పూర్తి చేసాం, అవినీతి ఆరోపణలు చేశారు, ప్రాజెక్టు పూర్తి చేశాం. దానివల్ల రాయలసీమకు నీళ్లు కలిగాం, ఎండిపోయే రాయలసీమను కాపాడగలిగాం.